నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఖరీఫ్ పనులు పూర్తి కాకముందే వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 23,875 కోట్లను జమ చేశామని ఆయన చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా రైతులకు 110,000 కోట్లను ఇచ్చామన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి ఆయన జమ చేశారు. గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో కరువు లేదన్నారు సీఎం జగన్. రైతులను పరామర్శించే ముందు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బయలుదేరాలని, పరిహారం అందని ఒక్క రైతును కూడా ఆయన చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు అమితమైన ప్రేమను చూపించారని అన్నారు. గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయడం జరుగుతోంది. మనందరి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని ఒకసారి కోరుతా ఉన్నా. ఒకసారి ఈ తేడాలన్నీ కూడా చూడమని చెప్పి, గమనించమని అడుగుతూ, ఆ రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇవ్వడం, ఆ తర్వాత ఈ మాదిరిగా లెటర్లు రాయడం. ఈ లెటర్లో దత్తపుత్రుడి ఫోటో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, వీళ్ళెవరూ సరిపోరు అన్నట్టుగా మోడీ గారి ఫోటో కూడా పెట్టాడు. పెట్టి ఈ మాదిరిగా మేనిఫెస్టో ఇచ్చి ఈ మాదిరిగా ప్రజలనంతా మోసం చేస్తే, కనీసం ప్రజలను, ప్రజల పక్షాన నిలబడి ఎందుకు మోసం చేశావయ్యా అని చెప్పి కనీసం ప్రశ్నించడానికి కూడా అడుగులు ముందుకు వెయ్యని ఈ దత్తపుత్రుడి నియమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ పెద్ద మనుషులు మాట్లాడతారు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ 5, ఇదే దుష్ట చతుష్టయం. ఈరోజు రంధ్రాలు వెతికే కార్యక్రమం చేస్తారు. మంచి చేస్తా ఉన్నా కూడా దాన్ని అబద్ధాలు చెప్పి వక్రీకరించే కార్యక్రమం చేస్తారు. తాము అధికారంలోకి రాగానే బియ్యం రీసైక్లింగ్ పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ జేఎన్టీయూ సమీపంలో మసీదు స్థలం కోర్టు పరిధిలో ఉందని, దానిపై కాకినాడ నగర ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం తప్ప ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ పనులు ప్రారంభించలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులను వెంటబెట్టుకుని గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మీ కాకినాడ ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో జేఎన్టీయు స్థలాన్ని అన్య మతస్థులు అక్కడ ప్రార్థనలు, మసీదు క్లీన్ చేయడం, ఇది చాలా అనాదిగా కోర్టులో నలుగుతున్న సమస్య. దీన్ని అధికారులు, జేఎన్టీయు అధికారులు క్లియర్గా చర్చించడం జరిగింది. ఇది కోర్టులో ఉన్నప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారని, ఇప్పటి నుంచే కాదు భారతీయ జనతా పార్టీ ఈ ఎమ్మెల్యే రాజకీయాల్లోకి రానప్పటి నుంచి మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. అలాంటి దాని మీద మా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని, నేను ముస్లిం ఆయన ఒక క్యాసెట్ రిలీజ్ చేశారు, మా వాళ్ళు నేను చూశాను. నేను మేము తలుచుకుంటే బీజేపీ ఎంత, మేము తలుచుకుంటే బీజేపీ ఎంత, ఈ ముస్లింలందరూ మీ మీద తిరగబడితే మీరు ఏమైపోతారు. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడితే, ఈ ముఖ్యమంత్రికి బహిరంగంగా మేము ఒక లెటర్ రాసిన సందర్భంలో స్పీకర్ అతను సస్పెండ్ చేయాలి, స్పీకర్ అతను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలి. మమ్మల్ని ముస్లింలు మా మీద రచ్చగొడుతూ మాట్లాడాడు. నేను ఆయన ఛాలెంజ్ చేశాను, నేను కాకినాడ వస్తున్నాను, నువ్వు ఎవరిని తీసుకొస్తావరా, నీకు దమ్ముంటే
ఎవరిని తీసుకురాలేదు ఇవాళ కాకినాడ వచ్చాను నేను ఎవరిని తీసుకొస్తాడో రమ్మనండి దమ్ముంటే ఇలాంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో మసీదులు హిందూల ఇళ్లమధ్యన కట్టడం ఆత్మకూరు మా అధ్యక్షుడు అడ్డంటే ముస్లింలు వచ్చి చంపేయడానికి ప్రయత్నించాడు పోలీస్ స్టేషన్లో రక్షణ కోసం వెళ్తే అతని మీద కేసులు పెట్టడం అక్కడ ఉన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చక్రపాణి రెడ్డి ఏదైతే శ్రీశైలం ఉందో ఆ శ్రీశైలంలో రఫీ రజా అనే ఇద్దరు చేత శ్రీశైలాన్ని ఏలిస్తున్నాడు ఎంత దారుణమైన మనస్తత్వం మీరు ఒకసారి ఆలోచించండి ఈ విధంగా పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్భవించారు మొన్న నెల్లూరులో హనుమాన్ జయంతి సందర్భంగా మోటార్ సైకిల్ ఊరేగింపు జరుగుతుంటే పర్మిషన్ లేని మసీదులోంచి బీర్ బాటిల్ విసిరారండి వినాయకుడి మీద ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన జరుగుతున్న మహిళ ఈ విధంగా ఎమ్మెల్యేలు రెచ్చిపోవడం దీన్ని బీజేపీ సహించదు దీన్ని బీజేపీ సహించదు ఆ విధంగా మేము రథ దగ్ధం జరిగిన అలానే ఏపీ బీజేపీకి గట్టి షాక్ తగిలింది సీనియర్ నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజుకు పంపించారు వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు కిషోర్ బాబు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు ఐఆర్ఎస్ అధికారంగా పనిచేస్తున్న రావెల 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుండి గెలుపొందారు తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవిని కోల్పోయారు 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు మళ్లీ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసేశారు అయితే ఆయన మళ్లీ టీడీపీలోకి చేరుతారనే ప్రచారం సాగుతుంది కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో రోడ్లను మున్సిపల్ చైర్మన్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు 26 వార్డులో నూతన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం 130 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే సుధా సహకారంతో రహదారుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు మంచి నాణ్యతతో రోడ్డు వేయాలని గుత్తేదారులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పుత్తా మహేష్ పుత్తా శ్రీరాములు పంగచున్న కృష్ణారెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఇక్కడే కాదు సిమెంట్ వేసేటువంటి నీళ్లు మాత్రం రేషియో మార్చి వేయకూడదు అని 100% వేయకూడదు నీళ్లు ఎక్కువ వేస్తే ఏమైందంటే క్వాలిటీ చెడిపోతుంది క్వాలిటీ చెడిపోతే ఇంకా అంతా ఇబ్బంది నువ్వు ముద్దలు ముద్దలు వేయాలి నువ్వు వేసే కాంక్రీట్ కోన్ టైప్లో ఉండాలి ఇప్పుడు అన్లోడ్ చేస్తావు అనుకో ముద్ద కోన్ మాదిరి వస్తుంది శంకు ఆకారంలో వస్తుంది ఆ ఆకారంలో వచ్చిందంటే మంచి క్వాలిటీ వచ్చింది సో అందుకని మీకు ఫస్ట్ టైం మీకే చెప్తున్నా ఇదే పద్ధతి నువ్వు మళ్ళీ మళ్ళీ అందరికీ కూడా చెప్తా ఎక్కడ కూడా నీళ్ళు వేసేదానికి లేదు గట్టిగా ముద్దలు ముద్దలు వేయాలా అని కండిషన్
దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది మనం క్వాలిటీ బ్రహ్మాండంగా మన పెరుగుతుంది నీకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఊరికి నీళ్ళు వచ్చా వెళ్ళిపోతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గం గుండాల మండలం ముక్తాపురం గ్రామంలో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 2 సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేఖ కాంతారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పలు ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలం తరకలపూడి కోఆపరేటివ్ సొసైటీలో కార్యదర్శిగా పనిచేస్తున్న దొడ్డి లక్ష్మారావు పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. 1987లో లక్ష్మీపురం కార్యదర్శిగా విధుల్లో చేరి 100 మంది ఉన్న సొసైటీ సభ్యులను నేటికి 3500కు చేర్చిన ఘనత ఆయనకు దక్కిందని డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు కోరుకుండ అప్పలనాయుడు, మాజీ సొసైటీ అధ్యక్షులు గుంట్ల వెంకటరమణ, కుంచెం ప్రకాశ్రావు, కోరుకొండ రవికుమార్, మరిస అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ బుజిరెడ్డి అప్పారావు, వైసీపీ నాయకులు దాకవరపు నాగేశ్వరరావు పాల్గొన్నారు. పెట్టండి ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు గారు చిన్నది ఫోటో వరకే కదా వీడియో వస్తుంది బాగా తీసి వచ్చి పెళ్ళికి ఇది గంటలప్పుడు ఎక్కడ కనబడలేదండి ఈ ఫోటోలు ఎక్కడన్నా ఫోటో తీసుకున్న రేట్ ఆల్రెడీ పనిచేసిన మన లక్ష్మీరావు గారి వాళ్ళ రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా ఈరోజు మనం రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మన లక్ష్మీరావు గారు గత 1987 సంవత్సరంలో ఇక్కడ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఇదే సొసైటీలో సెక్రటరీ క్లర్క్ గాను దాని తర్వాత ఒక ఉన్నతమైన పదవికి వెళ్ళి అక్కడి నుంచి సెక్రటరీగా తన బాధ్యతను తీసుకొని 2007 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా కంప్లీట్ చేసుకొని ఇవాళ ఈ సొసైటీ 1987లో ఒక 3-4 లక్షల నుంచి ఉన్నది. ఇవాళ ఈ సొసైటీ యొక్క అవుట్స్టాండింగ్ 6 కోట్ల 50 లక్షల వరకు అవుట్స్టాండింగ్ పెంచారు. దీంట్లో మన లక్ష్మీరావు గారి యొక్క అతని యొక్క అభ్యున్నత ఎంతైనా ఉంది. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు అందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లక్ష్మీరావు గారి పదవీ విరమణ సన్మానం అంటే ఇదొక పండగలా జరిగింది నిజంగా కార్యక్రమం. ఎందుకంటే ఈ సొసైటీలో ఎంతోమంది సెక్రటరీ పనిచేశారు, సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు, అందరు అధ్యక్షుల దగ్గర కూడా మన్నన పొందాడు లక్ష్మీరావు. అలాగే ప్రతి రైతు దగ్గర కూడా మన్నన పొందాడు. ఎందుకంటే ఎవరిని కూడా ఎవరు ఏ పని మీద వచ్చినా సరే లేదని మాట ఈ నోటెట్ వచ్చేది కాదు, ఒకళ్ళు చెప్తే సరిపోతే చూస్తాను మనకి ఏదో బాగా చెప్తాను అనేసి ప్రతి ఒక్కరిని కూడా సమాన భావంతో చూసి ఒక ప్రెసిడెంట్ అవని లేదంటే సబ్జెక్ట్ అవని రైతు అవని అందరినీ సమాన భావంతో చూసి హాయ్ హాయ్ చూసుకొని 30 సంవత్సరాల కాల పరిమితిలో ఈ కార్యక్రమం చేసినది మాకు ఇంకొక సంతోషం ఏంటంటే గంటల వెంకటరావు గారు అధ్యక్షులు, నేను ఉపాధ్యక్షులు ఈ సొసైటీకి. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి కోరుకొండ కృష్ణ గారు తీసుకొస్తే తీసుకొచ్చి ఫస్ట్ ఆయన్ని అడ్మిట్ చేయడం తీర్మానం చేసి కార్మిక తీర్మానం చేసి వ్యవస్థ జాయిన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆయన మంచితనమే తర్వాత జిల్లా లెవెల్లోని డిఆర్ఓ నిండి ఆర్డర్ కూడా తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. నాటి నిండి నేటి వరకు ఒకే పందాలోని మంచి మనిషి అనిపించుకొని ఇవాళ వరకు కార్యక్రమాలు చేసి శాభాస్ అనిపించుకునేటువంటి సెక్రటరీకి పదే 10 సార్లు కృతజ్ఞతలు తెలుపుతూ మరి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు
కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారు మండల కేంద్రంలో అకాల వర్షం అన్నదాతకు అపార నష్టం తీసుకొచ్చింది. భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం పూర్తి స్థాయిలో తడిసి ముద్దయింది. లారీల కొరత కారణంగా సుమారు 500 బస్తాల ధాన్యం నిల్వ ఉండడంతో వర్షానికి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు వాపోయారు. పట్టించుకుని ఒక చైర్మన్ ఉంది, మా ఈ బాధను కలుపుకుంటలేదు. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళు ఆరింగ్ చేస్తారని ఏం చేస్తలేదు. మా పరిస్థితి పరిస్థితి సార్ ఎందులో లేదు. 8 దినాలే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే రైతులు మేడకు ఉరితాళ్లు వేసినట్లేనని సీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ విధానం మోసపూరితమైందని అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్లు గల రైతులతో కలిసి దేవరాపల్లి తహసీల్దార్కు ఆయన వినతి పత్రం అందించారు. రైతుల వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22ను విడుదల చేయడం జరిగిందని డి వెంకన్న చెప్పారు. వ్యవసాయ మోటార్ మీటర్లు బిగించే పద్ధతి ఉపసంహరించుకోవాలని, పంపు సెట్లకు నగదును బదిలీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె సన్నిబాబు, కె కన్నంనాయుడు, ఎం పైడిబాబు, వి కృష్ణ, బి అప్పలనాయుడు, వి పైడినాయుడు, ఖరీదయుడు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించాలన్నటువంటి ఒక సిస్టమ్ అటువంటిది ఈరోజు తీసుకొస్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు నుంచి రాజశేఖర రెడ్డి నుంచి ఈరోజు వరకు ఉచిత విద్యుత్ అనేటువంటిది రైతులు కొనసాగుతూ ఉంది. అటువంటి ఉచిత విద్యుత్ అనేటువంటిది ఈరోజు వ్యవసాయ మోటార్లకి స్మార్ట్ మీటర్లు బిగించి మీకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తాం. కాబట్టి మీరు నగదు బదిలీ పథకం మీరు వెళ్ళి డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం కట్టుకుంటా అని చెప్పడం అనేటువంటి ఏంటంటే రానున్న రోజుల్లో ఉచిత విద్యుత్కి మంగళం పాడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అనేక రాష్ట్రాల్లోని ఈ పక్క రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ కానీ తమిళనాడు కేరళ అనేక రాష్ట్రాల్లో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న గవర్నమెంట్లు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మీటర్లు బిగించి రైతుల మేడకు వృత్తాలు బిగించే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. రైతులు ఇప్పటికే ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు పెరిగిపోయి పండించిన పంట గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అటువంటి రైతులకి ఈరోజు మళ్ళీ ఉచిత కరెంట్ ఎత్తేసి మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి అంటే పూర్తిగా వ్యవసాయం దివాలా తీసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది, మంగళం పాడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉచిత విద్యుత్ ఉచిత నగదు బదిలీ పథకం ఉంది, ఏదైతే మోటార్లు మీటర్లు బిగించేటువంటి పథకం ఉందో ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలని చెప్పేసి, ఏదైతే పాత పాత ఉందో పాత పాతలోని రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దేవరాపల్లి తహసీల్దార్ గారికి చింత పత్రం ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించుకొని ఉచిత విద్యుత్ను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో నాగవళి నదిపై ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్స్ను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు సందర్శించారు. సాగునీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. స్థానికుల జలవనరుల శాఖ చేసిన తప్పిదానికి ఆయకట్టు రైతులు బలి కావలసిందేనా అంటూ వీరు ప్రశ్నించారు. ఈ సందర్శనలో సంఘం జిల్లా నాయకులు గోన సింహాచలం, కిమిడి రామ్మూర్తి నాయుడు, పిట్ట రమణ, ఆయకట్టు రైతుల నాయకులు రామ్జీ, శంకర్రావు, రాంబాబు ఉన్నారు.
వయసులో ఉండగా అందరం దొరికిన వాళ్ళమే కదా. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తోటపల్లి బ్యారేజీ సమీపంలో నారాయణపురం ఆనకట్ట మధ్యన ఉన్నటువంటి నాగావళి నది సమీపంలో మేమంతా ఉన్నాం. రైతు సంఘం ప్రతినిధి వర్గం, స్థానిక రైతులు అందరం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాగావళి నది మీద ఉన్నటువంటి 9 ఓపెన్ హెడ్ ఛానల్స్ పరిస్థితుల్ని గమనించడానికి ఈరోజు రావటం జరిగింది. ఇది ఈ ప్రాంతంలో ఓనిగడ్డ ఐకట్టు ఈ 9 ఛానల్స్ వీటి పరిధిలో దాదాపు 24,000 నుంచి 30,000 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే తోటపల్లి కాలువల ఆధునీకరణ పేరుతో ఇవాళ ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా ఈ పనులకు అనుసంధానం చేయవలసిన పరిస్థితి ఉంటే డిజైన్లో ఉన్నప్పటికీ చేయడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వచ్చారు. వారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి అల్లిన గ్రామ పెద్దలు, మండల అధ్యక్షులు టీడీపీ పార్టీ రామ్జీ గారు, అలాగే రైతు సంఘం నాయకులు కిమిటి రామమూర్తి నాయుడు, పిట్ట రమణ గారితో పాటు ప్రతినిధి బృందం ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో బూర్జ మండలం ఏదైతే ఓపెన్ హెడ్ ఛానల్ ద్వారా సాగు అవుతున్నా సస్యశ్యామలం అవుతున్నా సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్న రైతాంగం పరిస్థితి రాబోయే కాలంలో ఎడారి కాబోతోంది. ఈ ఆయకట్టు ఎందుకంటే గతంలో ఉన్నట్టు బ్రిటిష్ వాడు సంకల్పించినటువంటి, అలాగే బొబ్బుల రాజవారి ఏర్పాటు చేసినట్టు ఓపెన్ హెడ్ ఛానల్స్ ఆయకట్టు ఇక్కడ స్థిరంగా సాగునీరు అందించి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు ఆధునీకరణ పనుల పేరుతో ఈ డిజైన్లో ఏవైతే ఓపెన్ హెడ్ ఛానల్స్ తాలూకు ఆయకట్టు 24,000 ఎకరాలు ఉందో 24,000 ఎకరాలతో పాటు ఓనిగడ్డ తాలూకు ఆయకట్టు సుమారు 7,500 కలిగితే 32,000. చిత్తూరు జిల్లా కుప్పం బైపాస్ రోడ్లోని ఒక దాబాపై వైసీపీ కౌన్సిలర్లు, వారి అనుచరులు దాడి చేశారు. ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెం ఆలస్యంగా ఇచ్చారంటూ దౌర్జన్యం చేశారు. దాబాలో పనిచేస్తున్న వారిపై దాడి చేయడమే కాకుండా అక్కడున్న కుర్చీ బల్లలను ధ్వంసం చేశారని దాబా ఓనర్లు తెలిపారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు వైరల్గా మారాయి. పెట్టి నడుపుతున్నాను సార్. 4 సంవత్సరాలు ఇక్కడ బాబు నగర్ అరవింద్, మళ్ళా పలార్లపల్లి గణపతి ఇద్దరు వచ్చి భోజనం పెట్టినందుకు కాదు. 4 రోజులకు ముందు వచ్చి 12:30 భోజనం అడిగినారు సార్. మేము లేదు అని అంతా అయిపోయిందని పంపించేసినాం. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చి మీరు నాకు భోజనం మనం మిగిలేదే అనేసి అంతా వచ్చి పగలు కొట్టి ధ్వంసం చేసి మమ్మల్ని అంటించేస్తాం, మా పిల్లలంతా చంపేస్తాం, అట్లా ఇట్లా అని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళ ఇష్టానికి నోటికి వచ్చిందంతా అడుగుతున్నారు సార్. మేము ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగితే రేపు ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే రేపు 100 మందినే పిలుచుకోవచ్చి అంపించేస్తాము అందుకే అని బెదిరిస్తున్నారు సార్. మమ్మల్ని మాకు భయంగా ఉంది. మా ప్రాణాలకు ఏమైనా మీరే వాళ్ళే సార్ కారణం. బాబు నగర్ అరవింద్, పలార్లపల్లి గణపతి కౌన్సిలర్ సార్. వాళ్ళిద్దరూ కౌన్సిలరే సార్. వాళ్ళ అరాజకం మొదలు ఇక్కడ తట్టుకునే కాలేదు సార్. వచ్చి మీరే మాకు న్యాయం చేస్తారు. బుద్ధ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని నేరెడ్మెట్ అంబేద్కర్ భవన్లో ఎస్సీఆర్పీ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌతమ్ బుద్ధుని జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని సొసైటీ సభ్యులు పిఎస్ శ్రీనివాస్, గంగాధరి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. మహనీయుడు నిర్దేశించిన మార్గం సదా ఆచరణీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈ గణేష్, జిఎం రమేష్, జిఎం రాజారాం, కటికుల నరేష్, ఏవి లక్ష్మీపతి, జి భాస్కర్, రామస్వామి, రెడ్డి బాబురావు పాల్గొన్నారు. మాట్లాడు సీనా.
ఎన్నో జయంతి అయిందనేది. ప్రతిసారి చేస్తారు అన్న ఇది ప్రోగ్రామ్ మీరు? కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం కోట్రానికోన మండలం బలసుతిప్ప గ్రామంలో ఓలేటి వారి ఎరవేలుపు దేవి కామేశ్వరి జాతర మహోత్సవాలు గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర 11 రోజుల పాటు సాగుతుంది. యువకులు జానపరాలతో చేసిన కొరడాలతో తమను తాము కొట్టుకుంటూ దేవుడి ముందు నడిపించారు. సుమారుగా 200 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇక్కడ మంచి సంస్కృతి పులేటివారి ఎరవేల్పు దేవి కామేశ్వరి ఉత్సవాలు ఇక్కడ జరుగుతుంటాయి. మరి ఈ సంబరాలు సుమారుగా 9 రోజులు జరుగుతుంటాయి. ఈ 9 రోజుల్లో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం నుండి గోవులు వేసుకుంటారు. ఆ గోవులు వేసుకున్న వాళ్ళు నీచు మాంసం ముట్టుకోకుండా ఈ 11 రోజులు కూడా అందరూ కూడా ఉపవాసంతో ఉండి సాయంత్రం అయ్యే వరకు కూడా ఏం తినకుండా ఉండి మరి పూజారు కానీ అలాగే గోవులు వేసుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించే కుటుంబకులు ఓడేటి వారు ఎవరైతే ఉన్నారో తిమ్మరాజు గారు వాళ్ళు అందరూ ఈ గ్రామం అంతా కూడా మంచి సుఖ సంతోషంతో ఉండాలని ఎప్పుడు కూడా నిత్యం దేవుణ్ణి ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అలాగే ఈరోజు చివరి రోజు మరి ఈ గ్రామంతో పాటు ఇతర గ్రామాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు తరవచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ కార్యక్రమాన్ని కూడా మరింత భక్తి శ్రద్ధలతో జనాలు అందరూ కూడా వచ్చి మరి వాళ్ళ కోరికలు తీర్చుకుని అలాగే సుఖ సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం తీసుకున్నాం. దేవి కామేశ్వరి అమ్మవారి ఓలేటి వారి వెళ్ళిపోయినటువంటి గూండల అమ్మవారి కార్యక్రమం 11 రోజుల నుంచి లాస్ట్ రోజు ముగిసిన సందర్భంగా మరి భక్తి శ్రద్ధలతో ఎంతో విధిగా మాకు తెలియక ముందు నుంచి కూడా పూర్వకాలం ఒక చరిత్ర ఉంది దేవతకి. అప్పటి నుంచి కూడా ఓలేటి వారి వెలువెలుపుగా ఉంటూ ఈ రోజున మా గ్రామే కాకుండా పక్క గ్రామం నుంచి కూడా ఇంతమంది వస్తారని కూడా నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ భక్తి శ్రద్ధలతో ఎవరైతే గోవేసుకుని ప్రతి ఒక్కరు ఉన్నారో మాల ఆచరణ ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో అలాగే గోవేసుకుని ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అదే రకంగా ఈ అమ్మవారిని కొలుచుకుంటూ వారి యొక్క కోరికలు తీర్చుకుంటేనే ఇవాళ కార్యక్రమం లాస్ట్ రోజు నిధులు తెచ్చుకుంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా యొక్క మాల ఏదైతే గోవులు ఉన్నాయో అక్కడ ఆచరించి వాళ్ళ యొక్క కోరికలు ముఖ్యమంత్రి తీర్చుకుంటే అమ్మవారి అందరినీ కూడా ఓలేటి వారి వెలువరికి ఎవరైతే గూండేవాళ్ళ తల్లివారు ఉన్నారో ఆవిడ ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆనందాలతో సుఖసంతోషంతో స్వస్థం ఉంటుంది. అమ్మవారు ఒక నమ్మకం భక్తులకి 5 సంవత్సరం ఒకసారి జరుగుతుంది పండుగ. గత 200-300 సంవత్సరాల చరిత్ర గల ఉన్న ఈ అమ్మవారు కృష్ణమైన గ్రామంలో ఉండడం మాకు అదృష్టంగా భావిస్తుంది. అంతేకాకుండా మా కృష్ణమైన కమ్యూనిటీ వేరే గ్రామం నుంచి కూడా రావడం జరిగింది. ఈ యొక్క అమ్మవారు అంటే చాలా భక్తి శ్రద్ధలతో చాలా సంఘీభావంతో ఉంటా ఉంటారు. ఇక్కడ జనమంతా కూడా మరి మీరు పత్రిక లేఖలు మీరు చూసినట్టుగా ఉన్నారు. మీరు జన సంతోషం ఎలాగైతే ఉన్నారో ఇక్కడ మరి యొక్క కార్యక్రమాన్ని మరింత దిశగా తీసుకెళ్ళి రాబోయే 5 సంవత్సరాలకి మరి కరోనా మహమ్మారిని కూడా తరిగితే దేవతలు ఏమైనా ఉన్నాయి ఇటువంటి నమ్మకం ఉండడం వల్లే అవి పోతాయని చెప్పి మేము గట్టిగా నమ్మదలుచుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే తిమ్మరాజు గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం ఉండేటవారు వెలుపెలుపుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి
మీరొచ్చి మా యొక్క అమ్మవారిని మా ఊర్లోనే కాకుండా బయట మన రాష్ట్రం తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసే విధంగా మీరు చేసినట్లయితే మా అమ్మవారికి మరింత పేరు వచ్చి వాళ్ళు కూడా మా అమ్మగారి దగ్గరకు వచ్చి భక్తిశాంతులు ఉన్నట్లయితే ఆయన కోరికలు కూడా తీర్చాలని కోరుకుంటూ పత్రిక విలేకరులకి మా ఊరు వచ్చి మా సమయం కోసం వేసి ఉండి చెప్పిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈశాన్య రాష్ట్రం అస్సోం వరదలతో అతలకుత్రమవుతుంది. 15 రెవెన్యూ సర్కిల్లోని దాదాపు 222 గ్రామాలు వరదల్లో చిక్కుపోయే 10,000 హెక్టార్ల పంట నీట మునిగింది. ఓ చిన్నారి సహా 3 వ్యక్తులు మరణించారు. 202 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా 57,000 మంది పైగా వరదల ప్రభావం పడింది. రంగంలోకి దిగిన ఆర్మీ పారామిలిటరీ దళాలు SRDF అగ్నిమాపక అత్యవసర సేవ సిబ్బంది సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. పలు జిల్లాల్లోని రోడ్లు బ్రిడ్జ్లు కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో రైల్వే ట్రాక్లు వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్డు రవాణా స్తంభించిపోయింది. తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. VIP ప్రదర్శన సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ తన నూతన చిత్రం థకడ్ విడుదల కాబోతున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు తెలిపారు. సంస్కృతిని వాస్తవాలను ప్రతిబింబించేలా దక్షిణాది సినిమాలు ఉంటాయని అందుకే ఈ సినిమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. వాయిస్ మెసేజ్ ఏం లేదు కదా, కానీ సార్ రోజ్ లాంగ్ We have come here for our movie Dhakad to take blessings of Lord Govinda, Lord Venkatesha's blessing for our movie Dhakad. So I hope you all bless us also. Thank you. ఈవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఈవెన్ టీవీ న్యూస్. నమస్తే.